హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడి ట్వాడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఇంగ్లీష్ టాపిక్ నుండి మనకి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి కదా సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంటుంది మీకు చాలా యూజ్ అయ్యేటువంటి వీడియో కాబట్టి చివరి వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు చాలా యూజ్ అయ్యేటువంటి వీడియో కాబట్టి చివరి వరకు చూడండి సో మీకు యూజ్ అయ్యే విధంగా ఈ విధంగా ఎఫర్ట్స్ పెట్టి ఒక మంచి కంటెంట్ని అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కోర్టు ఉద్యోగాలకి ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సినానిమ్స్ యాంటానిమ్స్తో పాటు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడిగారు ఆ మెటీరియల్స్కి సంబంధించి ఈ నాలుగు మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పీడిఎఫ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సినానిమ్స్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అయితే ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ యాంటానిమ్స్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఉన్నాయి అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాగే ఈడిఎమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అయితే ఉన్నాయి సో ఈ పర్టికులర్ పీడిఎఫ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉన్నాయన్నమాట మీకు చాలా యూజ్ అయ్యేటువంటి మెటీరియల్స్ సో డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదువుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే సినానిమ్స్ నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టూ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు టూ మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వర్డ్స్ కనుక మీరు సినానిమ్స్ని నేర్చుకున్నట్లయితే ఆన్సర్ చేయగలుగుతారు ఇందులో మనకి సినానిమ్స్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కర్పులియంట్ అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించినటువంటి మీనింగ్ సినానిమ్ అంటే మీనింగ్ కదా సో దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటని చెప్పేసి ఇచ్చారు సో కర్పులెంట్ అంటే మనకి అర్థం వచ్చేసి లావుగా ఉన్నటువంటి వారిని కర్పులెంట్ అనేటువంటి వర్డ్తో సూచిస్తారు సో లావుగా ఉన్నటువంటి దేనైనా కూడా ఓకే సో కర్పులెంట్ అంటే లావుగా ఉన్నా అని చెప్పేసి అర్థం సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూసుకుంటే లీన్ అని చెప్పేసి ఇచ్చాడు లీన్ అంటే సన్నగా ఉన్నటువంటి మీనింగ్ వస్తుంది అలాగే గాంట్ అంటే నీరసంగా ఉన్నటువంటి మీనింగ్ వస్తుంది అలాగే అమాషియేటెడ్ అంటే బక్కగా ఉన్నటువంటి మీనింగ్ వస్తుంది సో ఇక్కడ మనం ఈ త్రీ ఆప్షన్స్ చూసుకుంటే ఈ మూడు కూడా కర్పులెంట్ అనే దానికి అంటే లావుగా ఉన్నటువంటి మీనింగ్కి ఆపోజిట్లో ఉన్నాయి బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి ఒబెసి అని చెప్పేసి ఉంది సో ఒబెస్సీ ఒబెసిటీ వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు లావుగా ఉంటారు కదా సో ఇక్కడ మనకి కర్పులెంట్ అనేటువంటి పదానికి ఒబెసి అనేటువంటి పదానికి రెండింటికి మీనింగ్స్ సేమ్ కాబట్టి సో ఈ కర్పులెంట్ అనేటువంటి వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి ఒబెసి అనమాట సో గుర్తుపెట్టుకోండి సెకండ్ సినానియం వచ్చేసి ఎంబెజిల్ అని చెప్పేసి ఇచ్చారు ఎంబెజిల్ అంటే ఇక్కడ మనకి అర్థం వచ్చేసి అపహరించు అనేటువంటి మీనింగ్ వస్తుంది అంబేజిల్ అంటే అపహరించు అనేటువంటి మీనింగ్ వస్తుంది అలాగే ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే క్లియర్ అని చెప్పేసి ఇచ్చాడు ఆప్షన్ డి క్లియర్ అంటే మనకి ఎటువంటి రాంగ్ లేనట్టుగా క్లియర్గా ఉంది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది బ్యాలెన్స్ అంటే మనకి ఈక్వల్గా ఉంది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఇంకా రెమ్యునరేట్ అంటే ప్రతిఫలం ఇచ్చు హీరోస్కి హీరోయిన్స్కి రెమ్యునరేషన్ ఇస్తారు కదా సో వారికి వారు యాక్ట్ చేసినందుకు ప్రతిఫలంగా రెమ్యునరేషన్ ఇస్తారు మనీ ఇస్తారు సో ఇక్కడ రెమ్యునరేట్ అంటే ప్రతిఫల ప్రతిఫలం ఇవ్వడం కానీ ఇక్కడ ఎంబెజల్ అంటే ఏంటి అపహరించడం సో ఇక్కడ ఏ ఆప్షన్ చూసుకున్నట్లయితే మిస్ మిస్అప్రోప్రియేట్ అనేటువంటి వార్డు కరెక్ట్గా వస్తుంది సో మిస్అప్రోప్రియేట్ అన్నా కూడా అపహరించడం లేదా దొంగిలించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది సో ఎంబెజల్ అంటే అపహరించడం మిస్ మిస్అప్రోప్రియేట్ అన్నా కూడా అపహరించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి ఈ ఎంబిజిల్ అనేటువంటి ఈ పర్టికులర్ సినానిమ్ యొక్క ఆన్సర్ వచ్చేసి మిస్ అప్రాప్రియేట్ అండి తర్వాత ఇప్పుడు యాంటానిమ్స్ నుంచి కూడా మనకి టూ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఈ టూ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము సో మీరు సినానిమ్స్ చదివిన తర్వాత యాంటానిమ్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు సో కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చదువుకోవాల్సి ఉంటుంది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మననం చేసుకుంటే యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్ని మీరు సపరేట్ సపరేట్గా మైండ్లో గుర్తుపెట్టుకోగలుగుతారు కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అయితే ఉండాలి ఇక్కడ సినానిమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎనార్మస్ అని చెప్పేసి అడిగారండి అనార్మస్ అంటే మనకి అసలు ఎటువంటి మీనింగ్ ఉంటుందంటే హ్యూజ్ అని చెప్పేసి అర్థం చాలా పెద్దది అని చెప్పేసి అర్థం సో ఎనార్మస్ యానిమల్స్ అని లేదా ఎనార్మస్ ఎలిఫెంట్ అని చెప్పేసి అంటారు సో హ్యూజ్ ఎలిఫెంట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది అనార్మస్ అంటే హ్యూజ్ అని అంటే చాలా పెద్దది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కానీ ఇక్కడ ఎనార్మస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే సాఫ్ట్ అని ఇచ్చాడు స్మూత్ అని అంటే ఎనార్మస్కి సాఫ్ట్గా అసలు రిలేషనే లేదు తర్వాత యావరేజ్ అన్నాడు సో దీనికి ఈ పర్టులర్ ఆప్షన్కి ఎటువంటి రిలేషన్ లేదు టైనీ అన్నాడు టైనీ అంటే చిన్నగా ఉంది అని చెప్పేసి అర్థం సో దీనికి సంబంధించి మనకి అనార్మస్ అనే దానికి సేమ్ మీనింగ్ రావాలి అంటే ఐ మీన్ ఆపోజిట్ మీనింగ్ అనేది రావాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైనీ అనేది దీనికి సంబంధించి చిన్న అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి ఎనార్మస్ అంటే పెద్దది అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి ఈ రెండింటికి మనకు ఆపోజిట్లో ఉంది కాబట్టి దీని యొక్క యాంటానిమ్ వచ్చేసి ఎనార్మస్కి టైనీ అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి సో వీక్ అంటేనేమో తెలిసిందేగా చాలా నీరసంగా లేదా బక్కగా ఉన్నటువంటి ఆన్సర్ అయితే వస్తుంది కానీ ఇక్కడ చూసినట్లయితే టైనీ అనేది ఎనార్మస్కి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇంకా యాంటానిమ్లో మనకి ఇక్కడ కమిషన్డ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు కమిషన్ అంటే ఏంటంటే నియమించడం ఓకే సో నియమించడాన్ని కమిషన్ అంటారండి సో నియమించడాన్ని కమిషన్ అంటారు సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే స్టార్టెడ్ అని క్లోజ్డ్ అని ఫినిష్డ్ అని టెర్మినేటెడ్ అని చెప్పేసి ఉంది సో కమిషన్ అంటే ఏంటి నియమించడం ఒక వ్యక్తిని జాబ్లోకి నియమించడం ఓకే కానీ ఇక్కడ టెర్మినేటెడ్ అంటే ఒక వ్యక్తి యొక్క జాబ్లో నుంచి తీసివేయడానికి టెర్మినేటెడ్ అంటారు కదా సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి కమిషన్ అనేటువంటి పదం యొక్క ఆంటోనిమ్ మనకి టెర్మినేటెడ్ అనేటువంటి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది సో కమిషన్ అంటే నియమించడం టెర్మినేటెడ్ అంటే తీసివేయడం లేదా తొలగించడం వస్తుంది సో రెండింటికి ఆపోజిట్గా ఉంది కాబట్టి సో కమిషన్ యొక్క యాంటోనిమ్ టెర్మినేటెడ్ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడ బ్లాంక్స్ బ్లాంక్స్కి సంబంధించి చూద్దాము ద బ్లాంక్స్ నుంచి మనకి ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ పేపర్స్ని బట్టి చెప్తున్నాను నేను సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే హీ ట్రావెల్డ్ ఆల్ డాష్ ది వరల్డ్ వెన్ హీ వాజ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి ఇచ్చాడు అతని వయసు ఎనభై సంవత్సరాలు వచ్చే సమయానికి అతను ప్రపంచమంతా తిరగడం జరిగింది జర్నీ చేయడం జరిగింది ట్రావెల్ చేయడం జరిగింది ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ఫిట్ అవుతుంది అనేది మనం ఇక్కడైతే చూసుకోవాల్సి ఉంటుంది హీ ట్రావెల్డ్ ఆల్ ఇన్ ద వరల్డ్ అంటామా సో ఇది మనకి కరెక్ట్గా అనిపించట్లేదు సో ఇది మనకి కరెక్ట్గా అనిపిస్తుందా లేదనేది ఏం చేస్తే తెలుస్తుంది అంటే ఇంగ్లీష్ గ్రామర్లో మనకి ప్రీ అని చెప్పేసి ఉంటాయండి సో ఈ ప్రీపోజిషన్స్ కనుక మీరు బాగా చదివితేనే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు సో హీ ట్రావెల్డ్ ఆల్ ఇన్ ద వరల్డ్ అనేది రాంగ్ అండి హీ ట్రావెల్డ్ విత్ ది వరల్డ్ అనేది కూడా రాంగ్ అండి హీ ట్రావెల్డ్ ఆఫ్ ది వరల్డ్ కూడా రాంగ్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్లో ఓవరే యూస్ చేస్తాము తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి డాష్ బై పీపుల్స్ పర్సెప్షన్ ఇట్ సీమ్స్ దట్ డెమోక్రసీ హ్యాజ్ సక్సీడెడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాలో డెమోక్రసీ అనేది పీపుల్స్ యొక్క పర్సెప్షన్ బట్టి చూస్తే సక్సెస్ అయింది అన్నట్లుగా కనిపిస్తుంది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది సో ఇక్కడ దీనికి సంబంధించిన బ్లాంక్లో ఏది ఫిట్ అవుతుంది అనేది ఆప్షన్స్ని బట్టి చూసుకోవాలి ఫాలోయింగ్ బై పీపుల్స్ పర్సెప్షన్ అనేది రాదండి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ మనకి గోయింగ్ బై పీపుల్స్ పర్సెప్షన్ ఓకే సో వారి యొక్క పర్సెప్షన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అనేటువంటి మీనింగ్ మనకి ఈ గోయింగ్ అనేటువంటి వర్డ్తో యూజ్ చేస్తే కరెక్ట్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ గోయింగ్ అండి తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి ద బీవర్ బీవర్ అంటే ఒక జంతువు అండి అది పెద్ద పెద్ద చెట్లను కూడా పళ్ళతో కొరికేసి ఆ మొద్దుల్ని తీసుకెళ్లి ఒక ఇంటిని తయారు చేసుకుంటుంది అనమాట అంటే ఇంటిని కాదు ఒక ఫ్లో ఆఫ్ వాటర్కి అడ్డుకట్టలాగా ఒక చిన్న చిన్న న్యాచురల్ డ్యామ్స్ని అయితే నిర్మిస్తుంది బీవర్ అనేటువంటి జంతువు సో ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు ద బీవర్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ యానిమల్ ఈజ్ ఏ నేటివ్ ఆఫ్ కెనడా సో ఈ బీవర్ యానిమల్స్ మనకి కెనడాలో ఉంటాయి అవి ఏం చేస్తాయంటే చెట్లని నా వాటి పళ్ళతో కొరికేసి ఆ మొద్దుల్ని తీసుకువెళ్ళి ఆ ప్రవాహానికి అడ్డుగా వేసి ఒక చిన్న చిన్న న్యాచురల్ డ్యామ్స్ని అవి అయితే నిర్మించుకుంటాయి సో నిర్మించుకుని అవి అక్కడ నివాసం ఉంటాయి అన్నమాట మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడవచ్చు సో దీనికి సంబంధించి చూస్తే ద బీవర్ విచ్ ఈజ్ ఏ అనేటువంటి వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందండి సో విచ్ అంటే అక్కడ యానిమల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ అనేటువంటి వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది ద బీవర్ విచ్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ యానిమల్ ఈజ్ ఏ నేటివ్ ఆఫ్ కెనడా అనేటువంటి ఈ పర్టికులర్ సెంటెన్స్కి విచ్ అనేటువంటి ఈ పర్టికులర్ వర్డ్ మనకి ఇక్కడ ఫిట్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి డాక్టర్ శర్మ కన్క్లూడెడ్ హీస్ స్పీచ్ డాష్ స్ట్రెస్సింగ్ ఆన్ బుద్దాస్ టీచింగ్స్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ చారిటీ అని చెప్పేసి ఇచ్చాడండి సో ఇక్కడ డాక్టర్ శర్మ అనేటువంటి అతను అతని యొక్క స్పీచ్ని ఓకే అతని యొక్క స్పీచ్ని ఏ విధంగా కన్క్లూడ్ చేశాడు ఏ విధంగా ముగించాడు అంటే బుద్దాస్కి సంబంధించినటువంటి టీచింగ్స్ చెప్తూ అతని యొక్క స్పీచ్ని కన్క్లూడ్ చేయడం జరిగింది సో అది ఏ విధంగా కన్క్లూడ్ చేశాడు అనేది ఇక్కడ అడుగుతున్నాడు డాక్టర్ శర్మ కన్క్లూడెడ్ హీజ్ స్పీచ్ బై స్ట్రెస్సింగ్ ఓకే బై అనేటువంటి వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఇక్కడ బై స్ట్రెస్సింగ్ ఆన్ బుద్ధాస్ టీచింగ్స్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ చారిటీ అనేటువంటి ఈ పర్టికులర్ సెంటెన్స్కి ఇక్కడ బై అనేటువంటి వాడు కరెక్ట్గా ఫిట్ అవుతుందండి తర్వాత నైన్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే రైనా బారోడ్ డాషే పెన్సిల్ ఫ్రమ్ సునీత అని చెప్పేసి అడిగాడు సో ఇక్కడ మనకి ఏ యాన్ ది నన్ ఆఫ్ ది అబో అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఏ అంది అంటే ఏంటండి మనకి ఆర్టికల్స్ కదా సో ఆర్టికల్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి వాటి నుంచి కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇక్కడ రైనా బారోడియే పెన్సిల్ ఏ పెన్సిల్ ఒక పెన్సిల్ తీసుకున్నాడు ఫ్రమ్ సునీత నుంచి ఓకే సో ఏ అనేటువంటి ఆర్టికల్ మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది సో రైనా బారోడే పెన్సిల్ ఫ్రమ్ సునీత ఆప్షన్ ఏ ఏ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి సో ఫైవ్ క్వశ్చన్స్ చూసాం మనం పర్టికులర్ ఫిలిన్ ద బ్లాంక్స్కి సంబంధించి ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి మనకి సిక్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరైతే డౌన్లోడ్ చేసుకోండి చాలా యూజ్ అవుతాయి మీకు ఓకే టెన్త్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ ఇది ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ వెన్ ఏ మ్యాన్ బిహేవ్స్ లైక్ ఏ ఫూల్ అని చెప్పేసి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్కి రిలేట్గా ఉండేటువంటి ఒక సింగిల్ వర్డ్ ఏంటని చెప్పేసి అడిగాడు దాన్నే వన్ వర్డ్ అని చెప్పేసి అంటారు సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ వెన్ఏ బిహే ఏ మ్యాన్ బిహేవ్స్ ఏ ఫుల్ బాగా ఓల్డ్ ఏజ్లో ఒక మనిషి లాగా ఒక ఫుల్ లాగా బిహేవ్ చేసేటువంటి ఓల్డ్ ఏజ్ పర్సన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు వీటికి సంబంధించిన మీనింగ్ కూడా చెప్తాను ఇక్కడ ఇంబెసిలిటీ అంటే అసమర్థత అనేటువంటి మీనింగ్ వస్తుంది ఈ అసమర్థత అనేటువంటి మీనింగ్ దీనికి ఫిట్ అంటే అవ్వట్లేదు తర్వాత చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెనిలిటీ అని చెప్పేసి ఇచ్చాడు దీనికి సంబంధించి వయస్సు ముదిరిపోవడం అన్నాడు ఓకే ఇక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చాడు ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ అని బట్ ఇక్కడ అలా ఓల్డేజ్లో ఉన్నప్పుడు లాగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు అన్నారు కానీ ఇక్కడ సెనిలిటీ అంటే వయస్సు ముదిరిపోవడం అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఈ క్వశ్చన్కి ఫిట్ అవదు తర్వాత డాటేజ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు డాటేజ్ అంటే వృద్ధాప్యంలో కలిగేటువంటి బుద్ధిమాంద్యం అండి బాగా ఓల్డ్ ఏజ్లో మనకి బుద్ధిమాంద్యం కలిగినప్పుడే కదా ఫుల్లాగా బిహేవ్ చేస్తాం కొంచెం తెలిసి తెలియనట్లుగా కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాము సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాటేజ్ అనేది ఈ యొక్క పర్టికులర్ సెంటెన్స్కి కరెక్ట్ వన్ వర్డ్ అండి సో అలాగే సూపర్ ఎన్యుయేషన్ అంటే కూడా మనకి ఇక్కడ వృద్ధాప్యం అని చెప్పేసి వస్తుంది సూపర్ ఎన్యుయేషన్ అంటే కూడా వృద్ధాప్యం అని వస్తుంది సెనిలిటీ అంటేనేమో వస్ వయస్సు ముదిరిపోవడం ఇంబెసిలిటీ అంటేనేమో అసమర్థత అనేటువంటి మీనింగ్ వస్తుంది డాటేజ్ అంటేనేమో వృద్ధాప్యంలో కలిగేటువంటి బుద్ధి మాంద్యాన్ని దీనికి సంబంధించి డాటేజ్ అంటారు సో ఈ ఈ పర్టికులర్ సెంటెన్స్కి ఫిట్ అయ్యేటువంటి వన్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ సి డాటేజ్ అండి ఇంకా లెవెంత్ వన్ వచ్చేసి దట్ విచ్ కెనాట్ బీ కరెక్టెడ్ అసలు కరెక్ట్ చేయలేం దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇన్కరేజబుల్ ఓకే సో దట్ వన్ కెనాట్ బీ కరెక్టెడ్ ఓకే సో అసలు దాన్ని మార్చలేం దాన్ని కరెక్ట్ చేయలేం అనేటువంటి సెంటెన్స్కి కరెక్ట్ వన్ వర్డ్ ఏంటంటే ఇన్కరేజబుల్ అండి మరి ఇక్కడ అన్ఇంటెలిజెన్స్ అన్ అన్ఇంటెలిజిబుల్ అంటే ఏంటి అనేది చూసినట్లయితే అర్థం చేసుకోలేని దాన్ని ఓకే అన్ఇంటెలిజిబుల్ ఇంటెలిజెంట్ అంటాం కదా ఇంటెలిజెంట్ అంటే బాగా తెలియ తెలివైన వాడు బాగా దేన్నైనా కూడా ఈజీగా అర్థం చేసుకుంటాడు అనే వాళ్ళని ఇంటెలిజెన్స్ అంటాం బట్ ఇక్కడ అన్ఇంటెలిజబుల్ అంటే ఏంటి అర్థం చేసుకోలేని దాన్ని అన్ఇంటెలిజిబుల్ అంటాము ఓకే సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి కూడా అడుగుతారు తర్వాత ఇండెలిబుల్ అంటేనేమో చెరపలేని దాన్ని సో యు కెనాట్ రబ్ ఓకే సో యూ కెనాట్ రబ్ సో దాన్ని ఇండెలిబుల్ అంటారండి తర్వాత ఇలిజిబుల్ అంటే అస్పష్టంగా ఉండేదాన్ని అంటే నాట్ ట్రాన్స్పరెంట్ అనమాట ఒపెక్ ట్రాన్స్పరెంట్ అంటే దానికి ఆపోజిట్ ఒపెక్ అనమాట క్లియర్గా ఉండకపోవడాన్ని ఒపెక్ అంటారు సో ఇన్ఎలిజిబుల్ అంటే అస్పష్టంగా ఉండడం ఇంకా ఇన్కరేజిబుల్ అంటే విచ్ కెనాట్ బీ కరెక్టెడ్ అనమాట సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి లెవెంత్ వన్కి ఇన్కరేజిబుల్ అనేది రైట్ ఆన్సర్ అండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వెల్త్ వన్ వచ్చేసి ద స్టడీ ఆఫ్ ఏన్షియన్ట్ సొసైటీ పురాతత్వ వస్తువుల గురించి కావచ్చు పురాతత్వ సమాజం గురించి కావచ్చు అలాగే పర్టికులర్ పురాతత్వ నాగరికత గురించి చదివేటువంటి ఆ స్టడీని ఏమంటారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి యాంథ్రపాలజీ అన్నాడు యాంథ్రపాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండి అంటే మానవ శాస్త్రం గురించి చదివేదాన్ని యాంథ్రపాలజీ అంటారు ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రం గురించి చదివేదాన్ని ఆర్కియాలజీ అంటారు సో ఇది ఈ పర్టికులర్ ట్వెల్త్ క్వశ్చన్కి ఆర్కియాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇంకా హిస్టరీ అంటే చరిత్ర అని చెప్పేసి వస్తుంది ఇంకా ఎథనాలజీ అంటే స్టడీ ఆఫ్ వేరియస్ పీపుల్ ఓకే వేరియస్ పీపుల్ గురించి చదివేటువంటి ఈ పర్టికులర్ స్టడీని ఎథనాలజీ అని చెప్పేసి పిలుస్తారు సో ఆర్కియాలజీ అనేది పురాతత్వ వస్తువుల గురించి కావచ్చు మనుషుల గురించి నాగరిక నాగరికత గురించి చదివేటువంటి స్టడీని ఆర్కియాలజీ అని చెప్పేసి పిలుస్తారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇంకా థర్టీన్త్ వన్ వచ్చేసి ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్ ఓకే సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దేన్నైనా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తిని ఏమంటారు సో ఇందాకే మాట్లాడుకున్నాం మనం ఇంటెలెక్చువల్ అంటారండి సో ఎక్స్పెక్ట్ కాదు ఇంటెలెక్చువల్ అంటారు ఓకే ఎక్స్పర్ట్ ఎప్పుడవుతారు నెంబర్ ఆఫ్ టైమ్స్ దేని మీద బాగా ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తి ఫైనల్గా ఎక్స్పెక్ట్ అవుతాడు బట్ ఇక్కడ దేన్నైనా మంచిగా అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ ఉండి రీజనింగ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇంటెలెక్చువల్ పర్సన్ అంటారు సో దీనికి సంబంధించిన వన్ వర్డ్ వచ్చేసి ఇంటెలెక్చువల్ అండి ఇక్కడ స్నాబ్ అంటే మీనింగ్ వచ్చేసి సంస్కారం లేని సామాన్య వ్యక్తిని స్నాబ్ అంటారండి సంస్కారం లేని సామాన్య వ్యక్తిని స్నాబ్ అని చెప్పేసి పిలుస్తారు ఇంకా ఫోర్టీన్త్ వన్ వచ్చేసి ఏ పర్సన్ హూ ఇన్సిస్ట్స్ ఆన్ సంథింగ్ ఓకే ఏ పర్సన్ హూ ఇన్సిస్ట్స్ ఆన్ సంథింగ్ అంటే పట్టుబట్టి ఉండే వాళ్ళని ఏమంటారు సో కొంతమంది ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ఇదే కరెక్ట్ ఇదే రైట్ నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పేసి పట్టుబడతారు కదా సో అలాంటి వారిని ఆ పర్సన్ ఏమంటారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి స్టిక్లర్ అండి అంటే దానికే కట్టుబడి ఉండేవాడిని సో దానికే పట్టుబట్టుకొని దానికే కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి స్టిక్లర్ అనమాట సో ఇదే మీనింగ్ మనకి ఈ పర్టికులర్ సెంటెన్స్కి వస్తుంది కాబట్టి సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి ఇంకా మరి ఇక్కడ బోస్టర్ అన్నారు బోస్టర్ అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు సో బోస్టర్ అంటారు ఇన్స్టంటేనియస్ అంటే మనకి ఇమీడియట్గా జరిగేదాన్ని ఇన్స్టంటేనియస్ అంటారు ఇంకా డిసిప్లినేరియన్ అంటే సైలెంట్గా ఉండేవాళ్ళని క్రమశిక్షణ కలిగేటువంటి వారిని డిసిప్లినేరియన్ అంటారు కదా సో ఇక్కడ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి స్టిక్లర్ ఓకే పట్టుబట్టి లేదా దానికే స్టిక్ అయి ఉండేటువంటి వారు ఓకే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ఇన్ విచ్ ది ఫ్యూ గవన్ ది మెనీ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అలిగార్కి అనేటువంటి మీనింగ్ అలిగార్కి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ ఇన్ విచ్ ది ఫ్యూ గవన్ ది మెనీ అంటే ఇక్కడ కొంతమందిని ఒక వ్యక్తి నడిపించడాన్ని ఓకే సో దీనికి రాజ్యాధిపత్యం ఓకే సో కొంతమంది అఫీషియల్స్ని నడిపించే వ్యక్తిని రాజ్యాధిపత్యం అంటారు సో అల్గార్కి అంటే రాజాధిపత్యం అని మోనార్కి అంటే రాచరికం అని ప్లూటోక్రసీ అంటేనేమో వెల్దీ గవర్నమెంట్ ఓకే సో బాగా డబ్బు ఉన్నటువంటి గవర్నమెంట్ని సో ప్లూటోక్రసీ అంటారు ఆటోక్రసీ అంటేనేమో ఛత్రాధిపత్యాన్ని నడిపించేటువంటి వారిని ఆటోక్రసీ అని చెప్పేసి అంటారు సో స్టేట్ ఇన్ విచ్ ది ఫ్యూ గవర్న్ ది మెనీ అనేటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వన్ వర్డ్ అల్గార్కి అనేది రైట్ ఆన్సర్ అండి సో ఇప్పుడు సిక్స్ క్వశ్చన్స్ చూసాము వన్ వర్డ్స్కి సంబంధించి ఇప్పుడు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి చూద్దాము టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి వస్తున్నాయి ఇందులో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టు మేక్ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఓకే సో టు మేక్ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అంటే బ్రెస్ట్ క్లీన్ చేసుకోవడం కాదు ఇక్కడ సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు కన్ఫెస్ వితౌట్ ఆఫ్ రిజర్వ్ రిజర్వ్ అంటే ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్తాను వీటి రిజర్వ్డ్గా ఉంటాడు రా లోపల ఉన్నవి ఏమీ చెప్పుకోడు అన్నీ దాచుకుంటాడు చాలా సైలెంట్గా ఉంటాడు రిజర్వ్డ్ పర్సన్ ఇంట్రో వట్టు అని చెప్పేసి అంటాం కదా సో అలా కాకుండా టు మేక్ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అంటే ఏంటంటే మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు మనసులో ఉన్నది బయటకు చెప్పుకునే వాళ్ళని ఇక్కడ ఈడియంగా మనకి వాడడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే టు కన్ఫెస్ వితౌట్ ఆఫ్ రిజర్వ్ రిజర్వ్ అంటే ఏంటి లోపలే దాచుకునేవాళ్ళు వితౌట్ రిజర్వ్ అంటే లోపలేమి దాచుకోకుండా బయటకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాళ్ళు కన్ఫెస్ చేసేటువంటి వాళ్ళని టు మేక్ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అనేటువంటి పదంతో వాడతారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి టు కన్ఫెస్ వితౌట్ ఆఫ్ రిజర్వ్ ఓకే సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలన్నమాట తర్వాత సెవెంటీన్త్ వన్ వచ్చేసి టు కీప్ వన్స్ టెంపర్ ఓకే ఒకరి యొక్క కోపాన్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి పర్సన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి టు బీ ఇన్ గుడ్ మూడ్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది ఇక్కడ టు బికమ్ హంగ్రీ అన్నాడు హంగ్రీ అంటే ఆకలి ఆకలితో ఉండడం అలాగే టు ప్రిజర్వ్ వన్స్ ఎనర్జీ అని చెప్పేసి ఇచ్చాడు ఇది రాంగ్ టు బీ ఎలోఫ్ ఫ్రమ్ ఎలోఫ్ అంటే దూరంగా వెళ్ళడం సో దీనికి దీనికి సంబంధం ఏమైనా ఉందా ఎలుఫ్ అంటే మీనింగ్ వచ్చేసి దూరంగా వెళ్ళడాన్ని ఎలూఫ్ అంటారు సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి దీనికి అసలు ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి టు బీ ఇన్ గుడ్ మూడ్ అనమాట సో ఎటువంటి కోపం లేకుండా టు కీప్ వన్స్ టెంపర్ అంటే కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉన్నాడని చెప్పేసి మీనింగ్ సో ఇక్కడ గుడ్ మూడ్లో ఉన్నాడని చెప్పేసి మనం దీనికి సంబంధించిన ఈడియంగా చెప్పుకోవచ్చు ఇంకా ఎయిటీన్త్ వన్ వచ్చేసి టు క్యాచ్ ఏ టార్టార్ అని చెప్పేసి అడిగాడండి టార్టార్ అంటే మీనింగ్ ఏంటంటే పాచి పట్టినటువంటి పళ్ళు గ్యార పట్టినటువంటి పళ్ళు అనమాట టు క్యాచ్ ఏ టార్టార్ అంటే ఆ పాచి పట్టినటువంటి పళ్ళలో ఉన్నటువంటి పళ్ళ పైన ఉన్నటువంటి ఆ పాచిని తీసివేయడం లాంటిది అనమాట సో దీనికి సంబంధించిన ఈడియం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి టు క్యాచ్ ఏ డేంజరస్ పర్సన్ ఇప్పుడు పళ్ళ పైన పాచి ఉందనుకోండి అది డేంజరే కదా నోటికి సో పాచి పెట్టిందంటే పుండ్లు వచ్చేస్తే నోరంతా పాడైపోతుంది పళ్ళు పాడైపోతాయి సో ఇక్కడ డేంజరస్ పర్సన్ టు క్యాచ్ ఏ డేంజరస్ పర్సన్ అంటే ఏంటి ఏదైనా సమాజానికి కావచ్చు లేకపోతే బాగా డేంజరస్గా ఉన్నటువంటి పర్సన్స్ని పోలీసులు పట్టుకుంటారు కదా సో ఆ విధంగా ఆలోచించాలి మీరు సో దీనికి మీనింగ్ తెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ని మీరు కరెక్ట్గా ఈడియంని గెస్ట్ చేయగలుగుతారు కాబట్టి మీరు దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే టు క్యాచ్ ఏ డేంజరస్ పర్సన్ అనేటువంటి ఆన్సర్ అయితే వస్తుంది ఇంకా నైన్టీన్త్ వన్ చూసినట్లయితే టూ డ్రైవ్ హోమ్ అని చెప్పేసి ఉందండి సో టు డ్రైవ్ హోమ్ అంటే మనం ఇంటికి వెళ్తున్నామన్నా కాదు మీరు ఎప్పుడు కూడా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోండి కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచించాలి ఆప్షన్స్ని చూసి అదే కరెక్ట్ అని చెప్పేసి అనుకోకూడదు టు ఫైండ్ వన్స్ రూట్స్ అంటే అతని యొక్క మూలాలు అతని యొక్క మూలం దగ్గరికి వెళ్ళడమా టూ డ్రైవ్ హోమ్ అంటే కాదు తర్వాత టు రిటర్న్ టు ప్లేస్ ఆఫ్ రెస్ట్ కాదు బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ కాదు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి టూ ఎంఫసైజ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి టూ డ్రైవ్ హోమ్ అంటే ఇక్కడ చూసినట్లయితే అతను చెప్పిందే కరెక్ట్గా ఓకే సో ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది సో అతను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వాదించేటువంటి వాళ్ళని టు డ్రైవ్ హోమ్ అనేటువంటి ఈ ఈడియంతో కంపేర్ చేస్తారు తర్వాత ఇక్కడ ట్వంటీ ఎత్ వన్ చూసుకున్నట్లయితే టు హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్ టు హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్ అనేది ఈడియం అండి సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ప్రైవేట్ అండ్ టు సర్వ్ అనేటువంటి మీనింగ్ అనేది రావడం జరుగుతుంది సో టు హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్ దీనికి సరైనటువంటి ఈడియం వచ్చేసి ఏ ప్రైవేట్ అండ్ టు సర్వ్ వస్తుంది ఇంకా ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం ఒక ఫైవ్ క్వశ్చన్స్ మనకి ఎర్రర్ డిటెక్షన్ నుంచి అడుగుతున్నాడండి అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు అందులో మనకి ఒక ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు అందులో ఏదో ఒక ఆప్షన్లో మనకి ఎర్రర్ అయితే ఉంటుంది గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది ఆ సెంటెన్స్ ఏంటనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద మెన్ హ్యాస్ ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఆఫ్ ఎనీ ఇంగ్లీష్ డైలీస్ అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఆఫ్ ఎనీ అనేటువంటి పర్టికులర్ ఆన్సర్ అయితే వస్తుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఇక్కడ జంబుల్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ పర్టికులర్ బి అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఏ కింద పెట్టాడు సో ఇలా కూడా జంబుల్ చేయొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ద లార్జెస్ట్ సర్క్యులేషన్ ఆఫ్ ఎనీ అనేటువంటి దానిలో ఎర్ర అయితే ఉంది అది ఎందుకు అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది సూపర్ డిగ్రీలో ఉందండి ఈ సెంటెన్స్ సో దీనికి సంబంధించి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఆఫ్ ఆల్ అని కాకుండా లార్జెస్ సర్క్యులేషన్ దాన్ ఎనీ అదర్ అనేది యూజ్ చేయాలి ఓకే లార్జెస్ట్ సర్క్యులేషన్ ఆఫ్ ఎనీ కాకుండా ఇక్కడ చూసినట్లయితే లార్జర్ సర్క్యులేషన్ ద్యాన్ ఎనీ అనేటువంటి పదం ఇక్కడ వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది సూపర్ డిగ్రీలో ఉంది కాబట్టి ఆ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది సో మీరు గ్రామర్ రూల్స్ చదివితేనే ఇవన్నీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు తర్వాత ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మై హస్బెండ్ వాజ్ వర్క్ సో ఐ వెంట్ షాపింగ్ ఓకే సో మై హస్బెండ్ వాజ్ వర్క్ సో ఐ వెంట షాపింగ్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి వాజ్ వర్క్లో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే ఉందండి సో ఎందుకు అంటే వాజ్ ఎట్ వర్క్ ఆర్ వర్కింగ్ ఈజ్ ద రైట్ యూసేజ్ అండి సో వాజ్ ఎట్ వర్క్ ఇక్కడ ఎట్ కానీ లేదా వర్కింగ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ చూసినట్లయితే వాజ్ వర్క్ అన్నాడు కానీ ఎట్ అనే పదం కానీ లేదా వర్కింగ్ అనేటువంటి పదం కానీ మనకి ఇక్కడ యూజ్ చేయలేదు కాబట్టి వాజ్ వర్క్ అనేటువంటి పర్టికులర్ వర్డ్లో సెంటెన్స్లో మనకి ఎర్రర్ అనేది ఉంది సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వీ విల్ హ్యావ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్ వండర్డ్ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ బీయింగ్ టూ నైస్ టు సమ్వన్ అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి బీయింగ్ టూ నైస్ టూ సమ్ వన్ అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎర్ర అయితే కనిపిస్తుంది బీయింగ్ టూ నైస్ టూ అనేటువంటి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో మనకి ఎర్ర అయితే ఉంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ అండి ట్వంటీ ఫోర్త్ చూసుకున్నట్లయితే వెన్ బిజినెస్ లీడర్స్ ఫెయిల్ టు డిసైడ్ అండ్ యాక్ట్ వైజ్లీ దే కంపెనీస్ సఫర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అండి దేర్ కంపెనీస్ సఫర్స్ అనేటువంటి దానిలో మనకి ఎర్ర అయితే ఉంది వెన్ బిజినెస్ లీడర్స్ ఫెయిల్ టు డిసైడ్ అండ్ యాక్ట్ వైజ్లీ ఇట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ పదం వాడొచ్చు బట్ ఇక్కడ దేర్ కంపెనీస్ సఫర్స్ సారీ దేర్ కంపెనీస్ సఫర్ అనేటువంటి పర్టికులర్ అయ్యి వాడైతే మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది కానీ ఇక్కడ సఫర్స్ అన్నాడు కాబట్టి అందులో మనకి రాంగ్ అయితే ఉంది ఇంకా ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి దే విల్ లీవ్ ద ఆఫీస్ ఎస్ ఎట్ సిక్స్ అండ్ రీచ్ ఎట్ హోమ్ బై సెవెన్ అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి రీచ్ ఎట్ హోమ్ బై సెవెన్ ఎట్ అనేటువంటి పదం ఇక్కడ మనం యూజ్ చేయకూడదండి రీచ్ హోమ్ బై సెవెన్ అంటే సరిపోతుంది కానీ ఇక్కడ ఎట్ అనేటువంటి పదం వాడాడు కాబట్టి ఇది రాంగ్ అనమాట ఇందులో మనకి ఎర్ర అయితే ఉంది సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి రీచ్ హోమ్ ఆ రీచ్ రీచ్ అట్ హోమ్ బై సెవెన్ అనే దానిలో ఎర్ర అయితే ఉంది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి సో ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు ఫర్దర్గా ప్రిపేర్ చేసి ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్